అండ్ అందరూ అంటూనే ఉంటారు తేజ్లో మెగాస్టార్ గారి ఫీచర్స్ అని. దాన్ని మీరు ఇంకా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారా, తగ్గించడానికి ట్రై చేశారా? అంటే నేను ఒక ఒక సాంగ్లో మాత్రం, అరే ఒక రీమిక్స్ సాంగ్ ఉంది, ఆ సాంగ్లో మాత్రం కొంచెం చిరంజీవి గారు గుర్తొచ్చేలా ఉంటుంది. మిగతా అంతా కూడా తన స్టైల్ తనకుంది, కానీ ఆయన మేనమావ కాబట్టి ఆయన పోలికలు అయితే ఉంటాయి. మీరు ఎక్కడ దాన్ని కావాలని తగ్గించడం లేదు, కావాలని చేయించడం లేదు. తనకి తన బాడీకి తన తను చేసేది చేశాడు అంతే. ఒక రీమిక్స్ సాంగ్ ఉంది అనాల్సిన పనే లేదు సార్, అది చెమక్ చెమక్కురు అందరూ ఇప్పుడు చాలా బాగా, అఫ్కోర్స్ చాలా సంవత్సరాల నుంచి పాడుకుంటూనే ఉన్నాం. మళ్ళీ గుర్తు చేయడం, మళ్ళీ ఇకపై ఏ షోకి వెళ్ళినా, ఎక్కడ కలిసినా, ఏ ఫంక్షన్లో చూసినా ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. ఇన్ని హిట్ సాంగ్స్లో ఈ సాంగ్ని పర్టికులర్గా ఎలా సెలెక్ట్ చేశారు? నాకు చాలా ఇష్టమైన సాంగ్ అండి ఇది. చాలా సాంగ్స్లో ఒకటి ఇష్టమైంది చెప్పడం అంటే కష్టం కదా. అంటే అన్నీ బాగుంటాయి, కానీ తేజుకి మనం రీమిక్స్ చేద్దాం, ఈ సాంగ్ చేద్దాం అని అనిపించింది అంతే నాకు. ఎందుకంటే ఆ మూమెంట్స్ కానీ ఇవి కానీ చాలా చాలా బాగుంటాయి, గ్రేసీగా అది అనిపించేసరికి. సో ఈ సాంగ్ సెలెక్షన్ మీదే? నాదే. ఓకే. చిరంజీవి గారి రియాక్షన్? లేదు బాగుందన్నారు ఆయన. ఓకే అన్నారా? అసలు లేదా పర్మిషన్ ఎలా తీసుకున్నారు, ఏమిటి వద్దని ఏమైనా చెప్పడం? లేదు లేదు, ఆయన ఆయన దేనికి ఇది చేసి ఆయన అలాంటిది ఏం జరగలే, విన్న తర్వాత బాగుందన్నారు. ఓకే. అండ్